విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం లచ్చయ్యపేట పరిధిలో ఉన్న ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం తీరు మారడం లేదన్నారు సిఐటియు కార్యదర్శి శంకర్రావు ఉపాధ్యక్షులు మన్మధరావు దీక్ష చేస్తున్న సిఐటియు నాయకులకు వీరు మద్దతు తెలిపారు ఎన్సీఎస్ యాజమాన్యం రైతులకు కార్మికులకు తీవ్రమైన ద్రోహం చేసిందని విమర్శించారు आज नष्ट अवी समकूर्ती इपड़ेमो शुगर फैक्टरी आस्तु अम्मे वीट परकारी इकड़े अधिकार मंत्री चाल अन्यायमेंबी शुगर फैक्टरी एकेक परश्रम प्राप्त में वेरे परश्रम अगर जूट मिल रेल मंदिर दर उपाधि चूपे आ जूट मिल బాబు మన ఎమ్మెల్యే గారు దగ్గరుండి నేనే దీన్ని అమ్మేస్తానని చెప్పి నేను కార్మికులందరికీ న్యాయం చేస్తానని చెప్పిన పెద్ద మనిషి సంతకాలు పెట్టి అన్ని చేసి ఈ రోజు 319 మందికి గ్యాస్ డ్యూటి లేదు పిఎఫ్ లేదు దగ్గర దగ్గర పిఎఫ్ 176 లక్షల బకాయి ఉంది కానీ ఆ ఫ్యాక్టరీ కొన్నటువంటి జూట్ మిల్ కొన్నటువంటి సౌకర్యాల దగ్గర దగ్గర 10 కోట్ల లాక్కున్నాడు अदेवन मिशन अम्मक पदमू को मेडिकल इंसूरेंस मेडिकल क्लेम यानी लेकिन इंक्रीमेंट अनेक चटा रुद्दे नागरिक बीजेपी मत कॉर्पोरेट ऊड़ू मन श्रम मन तालूक जीतपत्या कॉर्पोरेट संस्थल के अजे कुट्र भाग एनसीएस फैक्टरी नाशन कार्मिक पट्टी विधा చెరియ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది దానికి రాష్ట్ర ప్రభుత్వం వత్తాస్ పలుకుతున్నది ఈరో రాష్ట్రంలో అనేక ఫ్యాక్టరీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు మూసేస్తున్నారు అనేక ప్రభుత్వంగ సెక్టర్లను ప్రైవేట్ పరం చేస్తున్నారు మూసేస్తున్నారు ఉదాహరణకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రోజు 20.8 మెట్రిక్ టన్నులు స్టీల్ ఉత్పత్తి చేస్తుంది అలాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకొని దక్షిణ కొరియా పోస్కో కంపెనీకి కట్టబెట్టే విధంగా చర్యలు తీసుకుంటుంటే ఈ రోజు భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కార్మికులకి నువ్వు ఏం న్యాయం చేస్తావు శాంతి భద్రతల పరిరక్షణ కోసమే